పాడేర్లో గిడ్డి ఈశ్వరి యువ సైన్యం భారీ ర్యాలీ నిర్వహించారు. పాడేరు నియోజకవర్గంలో గిడ్డి ఈశ్వరికి ఎమ్మెల్యే టిక్కెట్టు కేటాయించకుండా కిళ్ళో రమేష్ నాయుడికి అధిష్టానం కేటాయించడంతో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈరోజు మీ అందరూ వచ్చి మేడం గారికి అండగా నిలిచినందుకు మీ అందరికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఏదైనా ఒక నాయకుడి దగ్గరికి ధైర్యంగా వెళ్ళి చెప్పాలి అనుకుంటే గిడ్డీశ్వరి గారే ఉండాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన టైంలోని గిడ్డీశ్వరి గారు మా గిరిజన ప్రాంతంలోని వేగ వృద్ధాప్యం అయిపోతుందని అంటే 45 శ్రీమతి గిడ్డీశ్వరి గారు మనకి అన్ని విధాలుగా ఆదుకోవాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు రావాలని మనం కోరుకుంటున్నాం. ఉండొచ్చు, వాళ్ళు కూడా రావడానికి ప్రయత్నం చేద్దాం, చేసి మనందరం కలిసికట్టుగా ఉండేటట్టే ఉండాలని కోరుకుంటున్నాం.